భరత్ మాతా కీ జై, భరత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. బోలో భరత్ మాతా కీ జై, భరత్ మాతా కీ జై. ఎమర్జెన్సీ కాలంలో జైలు పేరు, తర్వాత కారాగారంలో శాంతి కూడా బయట ఉంది పనిచేసిన వాళ్ళు సమయం మీ అభిప్రాయాలను. అంటే సుమారు 25 ఇయర్స్ అవి ప్లస్ 24, అంటే ఒక సంవత్సరం తప్ప దాదాపు 50 సంవత్సరాల ఈ కాలంలో ఈ రోజు కలుసుకోవడం అనేది మాకు నిజంగా అనేది ఉన్నాం కాబట్టి, ఆ ఉద్యమాలు పాల్గొన్నాం కాబట్టి మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ ఒకసారి నమస్కారం చెప్తూ అది మాత్రమే అనుభవాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ దేశంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబడింది అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో. ఆమె 72 అనుకుంటా అప్పుడు సార్వత్రిక ఎన్నికలో గెలవదు. ఆమె మీద పోల్ చేసినటువంటి రాజనారాయణ గారు ఏం చేసినట్టు ఆయన 3 సంవత్సరాల ఆయన మీద ఈమె తప్పుడు పద్ధతిలో ఎన్నికైంది కాబట్టి ఈమె యొక్క ఈ సంఘటన స్కూల్లో ఎవరు చేశారు పిల్లలు పేపర్లలో ఇలాంటి ఒక్క పేపర్లు కూడా ఒక వార్త రాయడానికి లేదు. మనకున్నటువంటి హక్కు సర్వ హక్కులు కూడా ఖరీద్ చేసేసి మొత్తం పిల్లలు గ్రామాలందరూ కూడా మెల్లిగా 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 అక్కడక్కడ చిన్న వార్తలు సేకరిస్తూ అప్పుడు ఈ ప్రతి ప్లస్లు లేవు మొత్తం అంటే తీసుకెళ్ళడం అనమాట. ఢిల్లీ తీసేసి చిన్న పేపర్లు తర్వాత అవి చూసుకుంటాం చిన్న చిన్న పోస్టర్లు కానీ గోడలు కానీ తీసుకుంటూ వెళ్ళాం. మేము అప్పుడు మా ఆగ్రహం మీద చిన్న చిన్న పాటలు రాస్తాము. ఇప్పుడు మన గుళ్ళలో పోయి అదో రాత్రులు పోయి పోయి చిన్న చిన్న భజన చేసేసి రాత్రులు ఏంటి ఇవ్వలే ఏం జరుగుతుంది ఏంటి ఎమర్జెన్సీ తెలుసా మీద ఏం తెలుసా పేపర్ వాకింగ్ అట్లా 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 నడిచే చివరిగా ఆ 25 ఉదయం మాకు ఐడియా ఉంది. మేము అప్పుడు నా డిగ్రీ అయిపోతుంది శివనారాయణ మట్టి మీరు హైదరాబాద్ ఒక రోజు సంత హుజరాబాద్ లో మెలిమెలి చిన్న చిన్న పాంప్లెట్స్ పంచడం మొత్తం నుంచి సాయంత్రం బాగా ఎక్కువైన అంటే ఇందిరాగాంధీ మొత్తం అన్న అట్లా 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 అర్థం అన్నానికి 75, 76, 77 ఆమె ఎన్నికైనా అప్పుడు మొన్న 77 ఇలా ఏం చేస్తున్నాను సూచన వచ్చేసింది ఈ టైంలో గెలుచుకోవచ్చు మనం టికెట్ అన్నమాట 77 గెలుచుకుంటాడని తుక్కు తుక్కు ఓడింది నాకు పాపం మండింది నా తల్లి కొడుకులు అందరూ చూడలేదు ఇది.